నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇది రాజకీయమైన అంశంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని రాజకీయ కోణంతో చూడాలని చెప్తే మా నాయకులు కూడా మనం ధైర్యంగా ఫేస్ చేద్దాం, ఇందులో ఇబ్బంది ఏం లేదు. కానీ రిటైర్ అయిన వ్యక్తి మీద నేనేమీ ఎంబెజిల్మెంట్ ఆఫ్ ఫండ్స్ చేయలేదు, లేదంటే కరప్షన్ లేదు, ఇంకా ఏదైనా సిబిసిఐడికి లెవెల్లో చేయాల్సినంత నేరాలు ఏమి అక్కడ లేవు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది సిబిసిఐడి టేకప్ చేయాల్సిన అంశం అయితే కాదు. కానీ రాజకీయంగా ఇది ఆలోచిస్తే తప్ప నార్మల్ కోర్సులో అంటే లోకాయుక్తలో చాలా కేసులు ఉంటాయి, ఉద్యోగస్తుల మీద చాలా కేసుల్లో ఎంక్వైరీ చేసి వాటిని డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమన్న అంశాలు చాలా ఉన్నాయి. కానీ ఒక రిటైర్ అయిన ఉద్యోగి మీద కరప్షన్ ఛార్జెస్ మీదో లేదంటే ఎంబెజిల్మెంట్ ఆఫ్ ఫండ్స్ మీదో చాలా గ్రేవ్ అఫెన్స్ జరిగితేనే లోకాయుక్త ఇంటర్ఫీర్ అయ్యి దాంట్లో చేయాల్సిన పరిస్థితి ఉంది. రెండో అంశం పిటిషనర్ ఎవరైతే విజయవాడ చెందిన బి మెహర్ కుమార్ ఉన్నాడో అతను మా ప్రత్యర్థి. నా రికార్డులో ఏదైనా తప్పు దడకలు ఉంటే అతనికి వచ్చిన నష్టం ఏంటి? ఒకసారి క్లోజ్ అవుతే ఆయన విషయం మీద ఏ రకంగా అతను లోకాయుక్త చేస్తాడనేది ఇవాళ చట్టపరంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఇవాళ సిబిసిఐడి వాళ్ళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని చెప్పి వార్తల్లో రావడం జరిగింది. ఖచ్చితంగా కోర్టులో దాన్ని ఫేస్ చేస్తాం. దీన్ని ఏ రకమైన లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాలో అది ఎలా ఉన్నా కూడా దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. అయితే పార్టీ పరంగా మీరు ధైర్యంగా ఉండండి, మేము దీన్ని ఫేస్ చేద్దామని చెప్పి మా నాయకత్వం కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అయితే రాజకీయ ఒత్తిళ్ళకి లొంగి ఇటువంటి ఉద్యోగ సంఘాలు మరి ఏ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఏ స్టేషన్ చేసే ఉద్యోగస్తులు కూడా ఇటువంటి నాయకులని ఒక కంట జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే నాయకత్వంలో యాజిటేషన్ అంటే వాళ్ళ స్ట్రైక్ లాంటివి ఒకసారి టేకాఫ్ చేయడం ఈజీ, కానీ టేకాఫ్ చేసిన ల్యాండింగ్ చాలా కష్టం. ఇటువంటి సంఘ నాయకులు ఉన్నప్పుడు దాన్ని వీకెండ్ చేసే ప్రాసెస్ అంటే ఏదైనా ఒక డ్యామ్కి లీక్ అవుతే ఆ డ్యామ్ పరిస్థితి ఎలా ఉంటుందో రేపు యాజిటేషన్ పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఇటువంటి క్రికెట్ లీడర్స్ని మీరు పెట్టుకుని యాజిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వాళ్ళ దాని మీద కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మా తోటి ఉద్యోగస్తులను ఉద్యోగ సంఘ నాయకులను కూడా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే అతను మన ఇచ్చిన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు తప్పేం లేదు, అంత చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రిని గారిని గైడ్ చేయటం తప్పుగా గైడ్ చేశాడు కాబట్టి పరిస్థితులు ఇలా వచ్చినాయని చెప్పి మనకు ఎలిగేషన్ చేశాడు అతను. దాని మీద ఐఏఎస్ సంఘం కూడా ఖండించింది. చీఫ్ సెక్రటరీ అయినా ఎవరైనా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాలు అమలు చేస్తారు తప్ప సొంతంగా ఎవరు ఆలోచనలు ఉండవు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన సూర్యనారాయణ యొక్క యాటిట్యూడ్ని మేము ఖండిస్తున్నామని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ సంఘం కూడా ఖండించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి నిర్ణయాలు చీఫ్ సెక్రటరీ ఎప్పుడూ తీసుకోడు, ముఖ్యమంత్రి చెప్పిన నిర్ణయాలని చీఫ్ సెక్రటరీ అమలు చేస్తాడు. అది ఉద్యోగ సంఘాలు అందరూ తెలుసు. అందుకే ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ముఖ్యమంత్రితో మేము మాట్లాడతాం, సబ్ కమిటీతో మాట్లాడమని. ఎందుకంటున్నారంటే సబ్ కమిటీ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు టేక్ డెసిషన్స్. కానీ ఈ నాయకుడు ఏం చేశాడు, ముఖ్యమంత్రితో మాట్లాడకుండా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు లేకుండా చీఫ్ సెక్రటరీ మీద చేశాడు. కాబట్టి ఇటువంటి ద్వంద్వ వైఖరి ఉన్న నాయకుల్ని మీరు జాగ్రత్తగా గమనించాలని, అలాగే సమ్మె ఏదైతే ఇంకా ఉగ్రరూపం అనేది అంటే సమ్మెలో దిగిన తర్వాతే సమ్మె యొక్క పూర్తి షేప్ వస్తుంది, దానికి ముందు ఏం జరిగినా కూడా అవన్నీ కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్లా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ లాగా ఉంటాయి. దాన్ని మరి ఎక్కడా కూడా సాఫ్ట్వేర్ జరగకుండా ప్రభుత్వం అలాగే ఉద్యోగ సంఘాలు ఒక బ్యాలెన్స్డ్ అట్మాస్ఫియర్లో అంటే సమ్మె జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నష్టపోతారు, ఉద్యోగులైనా నష్టపోవచ్చు, ప్రభుత్వం తరఫున వెళ్ళాల్సిన సర్వీస్ అయినా నష్టపోవచ్చు. ఆ నష్టం జరిగిన తర్వాత వెనక్కి తీసుకోవడం కష్టం. కాబట్టి అటువంటి జరగకుండా ఈ సమస్య
పరిష్కారం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఉదారంగా ఉండాలి. ఎందుకంటే ఉద్యోగస్తులు పనిచేసే విధానంలోనో లేదంటే ఇంకే విధానంలోనో ప్రభుత్వం కఠినంగా ఉండొచ్చు, కానీ ఉద్యోగులకు ఇచ్చే జీతపత్యాల విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉండాల్సిందే. మరి ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుకుంటూ, అలాగే హక్కులు సాధించే విషయంలో మరి ఉద్యోగ సంఘాలు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇటువంటి సంఘ నాయకులను మీరు పెట్టుకుని ఉద్యమం చేస్తే వాళ్ళు చేసే రేపొద్దున ఏదైనా ట్రిక్స్కి కానీ లేదంటే ఏదన్నా ఒక సాఫ్టేజ్కి కానీ ఈ పోరాటం వీక్ అవ్వకూడదు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ నా మీద వచ్చిన ఎలిగేషన్స్కి రేపు కోర్టులు ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే రికార్డు సిబిసిఐ వాళ్ళు ఇచ్చారో ఆ రికార్డు మొత్తం పరిశీలించి అవసరమైతే మళ్ళీ ఒకసారి దీని మీద పూర్తి వివరణ ఇస్తాం. అయితే కొంత మీడియా చాలా ఉత్సాహంగా ఉన్నవి లేని కూడా ప్రచారం చేస్తుంది. ఒక మీడియా అయితే నేను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఇచ్చాయని చెప్పి చెప్పింది. నా ఎలక్షన్ అఫిడవిట్ అనేది పబ్లిక్ డాక్యుమెంటు, 11వ పేజీలో నా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్న మీడియాకు కూడా నేను హెచ్చరిస్తున్నా, అవసరమైతే మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. గత డిపార్ట్మెంట్లో జరిగిన ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ రికార్డు బట్టి మీరు ఏదైనా మాట్లాడిన తప్ప మీడియా చేతిలో ఉందనే ఇన్స్టిట్యూషన్ మాట్లాడితే ఇది వ్యక్తిగతమైన అంశం కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను మరొకసారి హెచ్చరిస్తూ, అవసరమైతే ఈ విషయాల మీద ఇంకా పూర్తి డీటెయిల్స్తో రేపు సిబిసిఐడి కోర్టులో ఏదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ మిగతా రికార్డు కంప్లైంట్ ఇచ్చారో ఆ రికార్డు తీసుకుని అవసరమైతే మళ్ళీ మరి మీడియా వద్దకు వస్తానని తెలియజేస్తూ నా శ్రేయోభిలాషులకి పర్టికులర్గా పార్టీలో ఉన్న అందరికి కూడా నేను మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఇది రాజకీయంగా పార్టీని నన్ను అంటే చెక్ చేయడం కోసం చేసిన ఒక యాక్షన్గా దీన్ని పరిగణించాలని చెప్పి, ఏదైనా నిజంగా అందుట్లో ఆ లెవెల్ ఆఫ్ ఛార్జెస్ ఉంటే వీళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా 420 అంటే చీటింగ్ అని 453 ఇంకేవో సెక్షన్స్ పెట్టారు కాబట్టి వాటిల్లో ఎంతవరకు ఆ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది లేదు దాని కింద ఏం జరుగుద్ది అనేది రేపు పేపర్స్ వచ్చిన తర్వాత అవసరమైతే మళ్ళీ ఒకసారి మరి మా పార్టీ నాయకులకి అలాగే నా వెల్ విషన్ అందరూ కూడా తెలియజేస్తానని చెప్పి మరొకసారి చెప్తూ, ఈ విషయంలో నేను తప్పు చేయలేదనేది నాకు పూర్తి నమ్మకం ఉంది. దాని గురించి ఎటువంటి పోరాటంగా సిద్ధంగా ఉన్నానని చెప్పి అందరికి మరొకసారి తెలియజేస్తున్నాను. చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదో చెప్పవసరలా. మా ఫ్రెండ్ సూర్యనారాయణ కేసే ఉంది, అతను డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ వేసుకుని ఎస్ఆర్లో ఎంట్రీ చేసుకుంటే ఇవ సస్పెండెడ్, అతను డిస్మిస్ కూడా ప్రపోజల్ పంపించారు. అప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ అడగల, ప్రభుత్వం కూడా చేయలే. కానీ ఇవాళ నా మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిపోయి కేసు డ్రాప్ చేసిన తర్వాత కేసు డ్రాప్ చేయడం తప్పు అని చెప్పి సూర్యనారాయణ మనుషులు లోకాయుక్తకి కంప్లైంట్ ఇచ్చారు. అంటే నా మీద కేసు డ్రాప్ చేయటం తప్పు అని చెప్పి లోకాయుక్త కంప్లైంట్ చేస్తే ఇతని మీద పెట్టిన కేసులు సస్పెన్షన్లు అన్నీ కూడా అతను ట్రిబ్యునల్కి వెళ్ళి దాన్ని సెటాఫ్ చేయించుకున్నాడు, అది కూడా తప్పు అని చెప్పి వాళ్ళు వెళ్ళుంటే ఇవాళ లోకాయుక్త వచ్చిన ఆర్డర్ కూడా వ్యాలిడిటీగా ఉండేది. కాబట్టి ఎస్ఆర్లో ఎంట్రీస్ అనేవి జనరల్గా ఎంప్లాయీకి సంబంధం ఉండదు, అది ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఉంటుంది. ఏదన్నా నేను ఆస్తి కొనుక్కున్నా లేదు నేనేదన్నా పిటిషన్ పెట్టినా నాకు ఇది కావాలని లేదంటే ఇంక్రిమెంటల్ విషయంలోనో దేంట్లోనో నేను కాగితం పెడితేనే ఆధారంగా ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటుంది, లేదంటే మిగతా ఎంట్రీస్ అన్నీ గవర్నమెంటే అంటే ఆ సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంట్రీ చేస్తారు, ఎంప్లాయీకి సంబంధం ఉండదు.
డిపార్ట్మెంట్ లిస్ట్ పాస్ అయినా లేదంటే ఇంకేదైనా కూడా ఎంప్లాయీ అడుగుతాడు, నేను టెస్ట్ పాస్ అయ్యాను నాకు ఎంట్రీ ఇవ్వండి అని చెప్పి. ఆ రెండు మూడు అంశాల్లోనే ఎంప్లాయీ యొక్క కనెక్టివిటీ ఉంటుంది, మిగతా అంశాల్లో ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ కనెక్టివిటీ ఉంటుంది ఎస్ఆర్ ఎంట్రీలో. కాబట్టి అటువంటి ఎస్ఆర్లో ఎంట్రీ ఫోర్జరీ ఎంట్రీయా లేదంటే ఇంకో ఎంట్రీ అనేది డిసైడ్ చేయాల్సింది నేను ఎంప్లాయీగా. నా ఎస్ఆర్లో ఈ ఎంట్రీ తప్పుడిందని చెప్పాల్సింది నేను. కానీ నా ఎస్ఆర్లో ఎంట్రీ తప్పుందని చెప్పి వేరే వాడు చెప్తే అది వెరిఫై చేసి నిజంగా ఎస్ఆర్ ఎంట్రీ ఎవరేసారు ఏంటి అనేది వెరిఫై చేయాల్సింది డిపార్ట్మెంటే. సిఐడి వెరిఫై చేసే అంత లెవెల్ ఆఫ్ అఫెన్స్ కానీ క్రైమ్ కానీ ఇందులో ఉండదనేది గతంలో కూడా చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. కాబట్టి ఈ సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్ సిబిసిఐడి చేస్తుందా లేదనేది నాకు తెలిసిన సమాచారంలో ఇది ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది నాలుగోసారో ఐదోసారో ఈ ఎలిగేషన్ అనేది మీడియాలో రావటం. తెలంగాణ ఉద్యమంలో వేయించిన తెలంగాణ వాళ్ళు కాదు. ఇదే సూర్యనారాయణ కొంతమంది మా అపోజిషన్ వాళ్ళతో ఆ రోజున మీడియాలో వేయించడం జరిగింది. గత 3 సంవత్సరాల కిందట కూడా TV5 ఇంకేదో 2-3 టీవీల్లో ఇదే వచ్చింది. కాబట్టి ఇది ఎప్పుడైతే మేము ఒక యాస్ట్రేషను లేదంటే నేను కొంత యాక్టివ్గా ఉన్నానో దాన్ని నిలుపుదల చేయటాకో లేదా దాన్ని డ్యామేజ్ చేయటాకో వాళ్ళు తడవగా దీన్ని మీడియాలో తీసుకురావడం జరుగుతుంది. ఇది కేవలం ఇవాళ మీడియాలోకి వచ్చిన కారణం రాజకీయ కారణమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగ సంఘాలకి మద్దతు ఇస్తున్నామని చెప్పి అన్నాం. ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడిగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి నా వాయిస్ని డైల్యూట్ చేయటాకో లేదంటే నన్ను కట్టడి చేయటాకో ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు అనేది నా నమ్మకం. ఏ కేసులు పెట్టినా దీనికి భయపడేది లేదు. ఇవాళ నేను తప్పు చేయలేనని నాకు తెలుసు. ఆ రికార్డ్ అంతా కూడా ఇవాళ ఇట్ ఈజ్ స్టిల్ లైవ్, అదేమీ దాసేసిన రికార్డ్ కాదు. రికార్డ్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి ఇది రివర్స్ కేసు అనేది చెప్పడం కాదు, అసలు జీరో కేసు. రివర్స్ కేసు అంటే తిరిగి నా మీద పెడతాం, నేను మీ మీద పెడితే తిరిగి నా మీద పెడతాం. కాబట్టి ఇది ఒక పొలిటికల్గా కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీలో నా వాయిస్ని కొంచెం డైల్యూట్ చేయడానికి బెదిరించడానికి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో రాజకీయంగా చేసిన చర్యగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రేపు నుంచే ఉంది, ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఉదారంగా ఉండాల్సిందే, ఉద్యోగులు గట్టిగా ఉండాల్సిందే. ఈ కమిటీలో ఉన్న స్ట్రగుల్ కమిటీలో ఉన్న ఒక నాయకుడు విషయంలో జాతకు ఉండాలని కూడా నేను స్పష్టంగా చెప్పాను. ఇంక ఎందుకంటే ఉద్యోగుల గురించి ఏం మాట్లాడాలి? అయి ఉండొచ్చు, నేను అందుకే ముందే చెప్పాను. రాజకీయంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మనం స్పష్టంగా ఉద్యోగ సంఘాలకు మద్దతు ఉంటామని చెప్పాం. ఆ విషయం నా ద్వారా బయటకు వెళ్తుంది కాబట్టి నేను మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా నా వాయిస్ కొంత అక్కడ గౌరవం క్రెడిబిలిటీ ఉంది కాబట్టి దీన్ని డైల్యూట్ చేయడానికి రాజకీయంగా ఇటువంటి కేసులు తీసుకొచ్చారనేది నాకున్న నమ్మకం. దీనికి కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కూడా ప్రభుత్వాన్ని తొత్తులుగా వ్యవహరిస్తానన్నది స్పష్టంగా ఉంది.